आंध्र प्रदेश రాజకీయాల్లో చిరంజీవి పవర్ ఏమాత్రం తగ్గలేదు। ఆయన ఎవరిని కలిసినా లేదా ఆయన దగ్గరికి ఎవరైనా వచ్చి కలిసినా బ్యానర్ వార్తే అవుతుంది, న్యూస్ ఛానళ్లకు బ్రేకింగ్ న్యూస్ అవుతుంది। భారతీయ జనతా పార్టీ ఏపీ శాఖల్లో జరిగిన మార్పు మళ్ళీ మెగా బ్రదర్స్ ని యాక్టివేట్ చేసింది। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ గా సోము వీర్రాజును నియమించినప్పటి నుంచి మొత్తం సీన్ మారిపోయింది। కన్నా లక్ష్మీనారాయణను తప్పించి అదే సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజును పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ ని చేశారు। నిజానికి సోము వీర్రాజుపై ఎవరికీ ఎలాంటి ఆశలు లేవు। ఆయన ఇప్పటివరకు పొందిన పెద్ద పదవి ఏదైనా ఉందా అంటే ఎమ్మెల్సీ కావడమే। గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం దక్కినా ఉపయోగించుకోలేదని చెప్తారు। భారతీయ జనతా పార్టీ పుట్టినప్పటి నుంచి సోము వీర్రాజు దానిలోనే కొనసాగారు। పార్టీ రాష్ట్ర పగ్గాలు అందుకున్న వెంటనే ఆయన వరుస భేటీలు సాగిస్తున్నారు। తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తున్న లెక్క చేయకుండా వీర్రాజు హైదరాబాద్కు వచ్చారు। మెగాస్టార్ కమ్ పొలిటీషియన్ చిరంజీవిని కలిశారు। ఆ సందర్భంలో తమ్ముడితో కలిసి పనిచేయాల్సిందిగా వీర్రాజుకు సూచించడం చాలా పొలిటికల్ ఊహాగానాలకు దారితీసింది। చిరంజీవి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు। బయటకొచ్చేశారని చిరంజీవి ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు। అలాంటిదే జనసేన ప్రెసిడెంట్ అయిన తమ్ముడు పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేయమని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్కి చెప్పడమేమిటి అనే సందేహం అందరిలోనూ తలెత్తింది। రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు టార్గెట్గా బీజేపీ జనసేన కలిసి పనిచేయాలని చిరంజీవి ఇచ్చిన సలహాని సోము వీర్రాజు తూచా తప్పకుండా పాటిస్తున్నారు। హైదరాబాద్లోనే చాతుర్మాస్య దీక్షలో ఉన్న పవర్ స్టార్ కమ్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ని కలిశారు వీర్రాజు। రెండు రోజుల గ్యాప్లో సోము వీర్రాజు ఇద్దరు పవర్ఫుల్ స్టార్స్ బ్రదర్స్తో భేటీ కావడాన్ని ఏపీ పాలిటిక్స్లో ఎలాంటి సంచలనం కలిగిస్తుందన్న ఆసక్తి ఏర్పడింది। చిరంజీవి కొంతకాలంగా పొలిటికల్ సైలెన్స్ పాటిస్తున్నా పవన్ కళ్యాణ్ మాత్రం చాలా యాక్టివ్గా ఉంటున్నారు। ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు। వరుసగా మూడు రోజుల పాటు తన మనసులో మాటని వీడియో ఇంటర్వ్యూలుగా మీడియాకి రిలీజ్ చేశారు। ఈ నేపథ్యంలో బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు జరుపుతున్న భేటీలు కేవలం మర్యాదపూర్వకంగా జరిగినవి కావు, వీటి వెనుక చాలా పెద్ద ప్లానే ఉండొచ్చని పొలిటికల్ సర్కిల్లో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి। ఏపీలో గడిచిన వారం పది రోజుల్లో చాలా సంచలనాలు చోటు చేసుకున్నాయి। అమరావతి స్థానంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న నిర్ణయంపై కోర్టుల్లోనూ ఫీల్డ్లోనూ ఉద్యమాలు సాగుతున్నాయి। పొలిటికల్ ఈక్వేషన్లు మారిపోతున్నాయి। చిరంజీవి పవన్ కళ్యాణ్లను సోము వీర్రాజు కలిసి పెద్ద చర్చనే లేవనెత్తారని పొలిటికల్ పండిట్స్ అంటున్నారు।